శివం వ్యాధం కుంభరాశి వారికి ఆగస్ట్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, కుంభరాశికి ఆల్మోస్ట్ 6వ స్థానంలోని బుధరవి రాహువులు, భాగ్యంలో గురుడు, లాభంలో శని, వ్యయంలో కుజుడు. అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా ఆస్తి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అనేది కనబడుతుంది. తర్వాత ఎన్నాళ్ళనున్న చిక్కుముళ్ళని బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కుదురుపడడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత విశేషంగా శుభవార్తల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతము, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. సాధారణ కుంభరాశి వారికి ఉన్న లాభంలో శని సపోర్ట్ బాగా, ఖర్చు పెట్టే వ్యయంలో ఉన్న కుజుడు యొక్క సపోర్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఆరోగ్య స్థానంలో రాహువు ఉన్నప్పటికీ కూడా మనకేంటంటే ఆరోగ్య స్థానంలో ఆరోగ్యాన్ని చూపిస్తుంది, అనారోగ్యాన్ని చూపిస్తుంది, దానికి మందులు చూపిస్తుంది, టెస్టులన్నీ చేసుకోమంటుంది. ఆ తర్వాత ఏమి టెస్టులు చేసినా ఎటువంటి రోగం లేదు అని మీరు మనకు క్లారిటీ కూడా ఇవ్వడానికి కూడా చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏమి భయపడకుండా అన్ని టెస్టులు చేయించుకోండి, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ఇచ్చిన మెడిసిన్స్ వాడుకోండి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గురుబలం బాగా ఉంది కాబట్టి ఈ అక్టోబర్ వరకు గురుబలం కుంభరాశి వరకు ఉంటుంది కాబట్టి శుభకార్యాలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో కొంచెం గట్టి ప్రయత్నాలు చేయగలిగితే సక్సెస్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గురు కటాక్షం ఉన్నప్పుడే అన్నీ జాగ్రత్తగా జరుగుతాయి. ఇంకొక 3-4 నెలలు అక్టోబర్ ఎండింగ్ వరకు ఈ యొక్క పుష్కర కాలం దాటిపోతుంది కాబట్టి ఈ కావేరి పుష్కరాలు దాటిపోయిన తర్వాత ఏంటంటే మనకు వృశ్చికంలో ప్రవేశించిన తర్వాత గురుబలం తగ్గిపోతుంది ఈ కుంభరాశి వారికి. అంచేత ఈ అక్టోబర్ ఎండింగ్ లోపలే శుభకార్యాలకు ప్రయత్నాలు, ఆడపిల్లలు పెళ్లి చేయాలనుకుంటే దానికి శ్రీకారం చుట్టడం, మగ పిల్లవాడి కోసం ఏదో చేయాలంటే శ్రీకారం చుట్టడం, ఈ రకంగా ప్రయత్నాలు చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలుగుతాయి. ఎందుకంటే ఆ 4 గ్రహాల అనుగ్రహం ఇక్కడ ఉంది అంటే అదృష్టమే అనుకోవాలి. ఆ విధంగా ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్ళండి. తర్వాత విష్ణు సహస్రనామం కానీ నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ సాధన చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.